నమస్కారం, వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే, పలాస కాశీబొగ్గులో కుటుంబ సమేతంగా స్పీకర్ తమ్మినేని మంకినమ్మ పూజలు. రాష్ట్ర శాసనసభ అధిపతి తమ్మినేని సీతారాం కుటుంబ సమేతంగా కాశీబొగ్గ హైస్కూల్ మైదానంలోని మంకినమ్మ గుడిలో గురువారం ప్రత్యేక పూజలు జరిపించారు. ఆయనకు మంగళ వాయిద్యాలతో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు హారంగా వేసి దండకం, దేవీ ఖడ్గమాల స్తోత్రాలను వినిపించారు. పూజా కార్యక్రమంలో తమ్మినేని సీతారాంతో పాటు ఆయన సతీమణి, తనయుడు నాగచైతన్య, మంత్రిగారు సతీమణి సీదిరి శ్రీదేవి, పలాస మార్కెట్ కమిటీ చైర్మన్ పివి సతీష్, వైఎస్ఆర్ పార్టీ నాయకులు మల్లా రవికుమార్, బుజ్జి భవానీ శంకర్, బెల్లాల శ్రీనివాస్, బల్ల శ్రీను మరియు పలాస కాశీబొగ్గ మున్సిపాలిటీ అధికారులు, ఎంఆర్ఓ మధుసూదన్ రావు, ఎంపీడీఓ రమేష్ కుమార్, డిఎస్పి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని జాతులకు, అన్ని ప్రాంతాలకు, అన్ని జెండాలను గౌరవించాల్సినటువంటి మనం ఇక్కడికి దిగజారిపోయినాము. నేను నీచే స్థాయికి దిగజారినాము. దాని గురించి మాట్లాడాలి. వాళ్ళు లీడర్స్ మీరు తయారవుతున్నారు. అది తీసుకోవాల్సిన కోసం ఏదైనా మాట్లాడుకోవచ్చు. సెక్యులర్ డెమోక్రసీ ఏదో సెక్యులర్ డెమోక్రసీ. సెక్యులర్ డెమోక్రసీ అంటే మన అందరికీ తెలుసు కదా, లౌకిక ప్రజాస్వామ్యం. దాని గురించి గురించి మాట్లాడుతున్నాను. సార్ ఇంకొంది పెద్ద సబ్జెక్ట్. ఈరోజు ఇంక నేను అమ్మవారిని దర్శనం చేసుకున్నాను కాబట్టి నిజంగా మాట్లాడుతున్నాను. తిరుపతి నుంచి వచ్చి అక్కడ మన భారతమ్మ గారు వల్ల పాదానికి బాగలేకపోతే పరామర్శించారు.